మిత్రులందరికీ అనేక అనేక ఛానల్కు స్వాగతం మిత్రులారా అజాతీక అమృతోత్సవాల స్మృతి పరంపరలో మనం ఎందరో స్వాతంత్ర సమర యోధుల వేరే గాథలను స్మరించుకుంటున్నాం వారి సాహస కృత్యాలని చెప్పుకుంటున్నాం భారతదేశానికి స్వాతంత్రాన్ని సిద్ధింపజేసిన ఆ పవిత్రాత్మలకు మనం అందనాలు అర్పించుకుంటున్నాం ఈ సందర్భంలో మన జాతీయ జెండా నిర్మాత నిస్వార్థ దేశభక్తులు సామాజిక సేవా తత్పరుడు అగ్రశ్రేణి జాతీయ నాయకుడు శ్రీ పింగళి వెంకయ్య గారి గురించి వారి జీవిత విశేషాలు చెప్పుకుందాం విథులార శ్రీ పింగి వెంకయ్య గారు కృష్ణా జిల్లా భట్లపల్లిమూరు గ్రామంలో పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు రెండవ తేదీన జన్మించారు తండ్రి హనుమంత హనుమంతరాయుడు వీరు గ్రామకరణంగా పనిచేసేవారు పెంగలివారు వెనకటి తరాలలో మహారాష్ట్ర దేశానికి చెందినవారు ఝాన్సీ లక్ష్మీబాయి తండ్రిగా పింగలి మోరోపంతు ఛత్రపతి శివాజీ వద్ద సైన్యాధ్యక్షుడిగా పనిచేసేవారు పెంగలి మాదన్న హైదరాబాద్ నిజాం వద్ద సైన్యాధికారిగా ఉండేవారు అనాదిగా పింగళివారిది యుద్ధవీరుల కుటుంబమని తెలుస్తోంది అదే వారసత్వంలో మన పెంగి వెంకయ్య గారు కూడా మచిలీపట్నంలో ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశాక పద్దెనిమిది వందల తొంభై ఏడులో పంతొమ్మిది సంవత్సరాల వయసులో భారత సైన్యంలో చేరారు దక్షిణాఫ్రికా వెళ్ళి బోయిల్ యుద్ధంలో పాల్గొన్నారు దక్షిణాఫ్రికాలో వీరు గాంధీజీ గారిని అప్పుడే కలుసుకున్నారు వెంకయ్య గారు అరబ్ పర్షియా ఆఫ్ఘనిస్తాన్లు సందర్శించి తిరిగి స్వదేశానికి వచ్చారు భారతదేశంలో కొంతకాలం ప్లేగు ఇన్స్పెక్టర్గా పనిచేశారు తర్వాత సింహళం వెళ్లారు అక్కడ కొలంబో సిటీ కళాశాలలో సీనియర్ కేంబ్రిడ్జ్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు వీరి అభిమాన విషయాలు రాజకీయాలు అర్థశాస్త్రం భారతదేశానికి తిరిగి వచ్చి రైల్వే గార్డుగా ఉద్యోగంలో చేరారు అయితే దశ నచ్చక ఉద్యోగానికి రాజీనామా చేసి లాహోర్ వెళ్ళి దయానంద సరస్వతి గారు స్థాపించిన కళాశాలలో వేదవిద్య నేర్చారు ఆచార్య గోఖలే గారికి తెలుగు నేర్పి ఆయన నుండి ఉర్దూ నేర్చుకున్నారు ఆ రోజుల్లోనే జపాన్ భాషపై మంచి పట్టును సంపాదించి జపాన్ భాషలో వీరు అనర్గలంగా ఉపన్యాసాలు ఇచ్చి జపాన్ వెంకయ్య అనే బిరుదు పొందారు పంతొమ్మిది వందల ఆరు నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు భారత జాతీయోద్యమంలోని వివిధ ఘట్టాల్లో చురుగ్గా పాల్గొన్నారు వందేమాతరం ఉద్యమం హోం రూల్ ఉద్యమం ఆంధ్రోద్యమం వంటి ప్రసిద్ధ పోరాటాల్లో ఉద్యమాల్లో ప్రధాన పాత్రధారిగా ఉన్నారు వెంకట వెంకయ్య గారు మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో భూగర్భ ఖనిజ శాస్త్రాల్లో పరిశోధనలు చేసి డిప్లొమాలు పొందారు నెల్లూరు జిల్లాలో మైకా గురించి వజ్రకరూరు హంపిల్లో ఖనిజ వజ్రాల గురించి విశేష పరిశోధనలు జరిపారు ప్రపంచానికి తెలియని వజ్రపు తల్లిదాయి అనే గ్రంథం పంతొమ్మిది వందల యాభై ఐదులో వీరు ప్రచురించారు వ్యవసాయ రంగంలో ఉన్న అభిరుచి వలన కొత్త ఉత్పత్తి విధానాలను ప్రవేశపెట్టడానికై అనేక పరిశోధనలు చేసి తాను కనుగొన్న నూతన విషయాలను దేశీయ విదేశీయ పత్రికల్లో ప్రచురించారు దానితో వెంకయ్య గారికి బ్రిటన్లోని రాయల్ అగ్రికల్చరల్ సొసైటీలో సభ్యత్వం లభించింది బందరు జాతీయ కళాశాలలో అధ్యాపక అధ్యాపక పదవి కూడా వీరు పొందారు మిథులారా ఏ దేశానికైనా జాతీయ పతాక జాతి సమైక్యతకు చిహ్నం జాతి లక్ష్యాలకు ఆదర్శాలకు ప్రతీక జెండాలో ఉన్న బలమైన ఆకర్షణ శక్తి దేశ ప్రజలకునూ ఎప్పుడూ ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది భారత జాతీయ పోరాట దిశలో మనకు ఒక ప్రత్యేక పతాకమని లేదు జాతీయ సమావేశాల్లో కూడా మన నాయకులు బ్రిటిష్ దేశపు యూనియన్ జాక్ని ఎగురవేసేవారు అది ఎప్పుడూ మన బానిసత్వాన్ని దుస్థితిని తెలియజేస్తూ ఉండేది పంతొమ్మిది వందల పదహారులో వెంకయ్య గారు ఇండియాకు ఒక జాతీయ పతాకం అనే ఆంగ్ల ఆంగ్లకృందాన్ని రచించారు దీనిలో ఇరవై రకాల పతాకాలను ఆయన సూచించారు ఈ గ్రంథానికి అప్పుడు వైస్రాయ్ కార్యనిర్వాహక సభ్యుడైన సర్ బిఎన్ గారు ఉత్తేజకరమైన పీఠిక రాశారు మిత్రులారా భారతదేశం వెలుపల జర్మనీలో సోషల్ డెమోక్రటిక్ సమావేశంలో తొలిసారిగా భారత జాతీయ జెండాను తయారు చేసి ఎగురువేసిన ఘనత పార్సీవనిత మేడం బీకాజీ రుస్తుంజీ కామాకు దక్కింది మేడం బీకాజీ ఋష్ణుజీ కామగారు ఆకుపచ్చ పసుపు ఎరుపు రంగు రంగులతో భారతదేశ తొలి ఉమ్మడి పతాకాను తయారు చేశారు ఆకుపచ్చ రంగు మీద కొన్ని కలువలు చిత్రించారు పసుపు రంగు మీద మాత్రం రాయించారు కింద ఎరుపు రంగు భాగంలో సూర్యచంద్రుల్ని చిత్రించారు భారతీయతకు హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకగా ఇవన్నీ తయారు చేశారు ఈ పతాకాన్ని మేడం కామ ఆగస్టు ఇరవై రెండు పంతొమ్మిది ఏడున లెనిన్ పాల్గొన్న జర్మనీలోని సడ్గాట్లో అంతర్జాతీయ సోషల్ సమావేశంలో ఎగురువేశారు ఇది ప్రపంచ చరిత్రలోనే అద్భుతమైన గొప్ప సన్నివేశం అయితే తదనంతర కాలంలో ఆ పతాకకు నిర్మాణాత్మకమైన అర్థవంతమైన సంపూర్ణ ఆకృతినిచ్చిన గౌరవం శ్రీ పింగళ వెంకయ్య గారిది పంతొమ్మిది ఇరవై ఒకటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలకు బెజవాడ వచ్చారు గాంధీగారు ఆ సమావేశానికి పెంగిల్ వెంకయ్య గారిని పిలిపించి కాషాయము ఆకుపచ్చ రంగులు కలిగి మధ్యలో రాట్నం గల జాతీయ జెండాను చిత్రించమని సూచనలు ఇచ్చారు గాంధీగారి సూచన మేరకు ఎరుపు ఆకుపచ్చ రంగులు కలిగి మధ్యన రాట్నం చిహ్నం గల జాతీయ జెండాను సమకూర్చారు వెంకయ్య గారు అనంతరం కొత్త ఆలోచన మీద సత్యం అహింసలకు నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడ్డారు వెంకయ్య గారు అజెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించారు రాట్నానికి మారుగా శాంతికి పేరైన అశోకుడి చక్రాన్ని పతాకంలో చేర్చారు శాంతికి చిహ్నం తెలుపు శ్రమజీవుల కష్టాన్ని సూచిస్తూ కాషాయం దేశ సౌభాగ్య సౌభ్రాతృత్వాలను ప్రతీకగా తెలియజేసే ఆకుపచ్చ రంగు అని పతాకకర్త వెంకయ్య గారు జాతీయ పతాక రూపాన్ని వివరించారు వీరు రూపొందించిన జెండా కాలంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది పెంగిలి వారి పతాకం అందరి ప్రశంసలు అందుకుంది అటు తరువాత పెంగిలి వెంకయ్య గారు జెండా వెంకయ్య గారుగా ప్రఖ్యాతిగాంచారు వీరు స్వాతంత్ర పోరాటం తొలిదశ అంటే పంతొమ్మిది వందల ఆరు నుంచి స్వాతంత్ర్యం సిద్ధించే వరకు అన్ని ఆందోళనలోనూ ఉద్యమాల్లోనూ పాల్గొని నిస్వార్థంగా దేశసేవ చేశారు ఎన్నోసార్లు చలసాల శిక్షలు అనుభవించారు ఎన్నో కష్టాలు అనుభవించారు జాతీయ జెండా రూపకర్తగా వ్యవసాయ ఖనిజ శాస్త్రవేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా బహుభాషా కోవీలుగా అన్నింటినీ మించి అసమాన జాతీయవాదిగా నిస్వార్థ దేశభక్తుడిగా ప్రఖ్యాతిగాంచిన పింగళి వెంకయ్య గారు కడపటి రోజుల్లో దుర్భర దారిద్రాన్ని అనుభవించవలసి వచ్చింది మిలిటరీలో పనిచేసినందుకు గాను విజయవాడ చిట్టినగర్లో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో గుడిసెలో దుర్భరమైన దారిద్ర్య జీవనా జీవనాన్ని గడిపారు వారు ఆయనకి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు పంతొమ్మిది వందల అరవై మూడు జనవరిలో కొందరు అభిమానులు వెంకయ్య గారి స్థితిని గమనించి ఆయన సహాయార్థం ఒక నిధిని ఏర్పాటు చేశారు కానీ అప్పటికే చాలా సమయం మించిపోయింది వెంకయ్య గారు పంతొమ్మిది వందల అరవై మూడు జూలై నాలుగును దివంగతులయ్యారు మిత్రులారా వారి చివరి కోరిక ఏమిటో మీకు తెలుసా తన చివరి కోరికగా తన మృతదేహంపై జాతీయ జెండా కప్పి శ్మశాన వాటికలో దగ్గరలోని ఒక చెట్టుకు కట్టాలని ఆయన కోరుకున్నారు చరిత్ర వెలుగులోకి రాకుండానే చరిత్ర సృష్టించిన మహానుభావుడు అపూర్వమైన జాగ్రత్త కలవారు పెంగళి వెంకయ్య వారి జీవితం జాతికి ముందు నిలిచి మార్గదర్శకమైంది అక్షరాల గారి జీవితం జాతికి అంకితమైంది అనంతరం రెండు వేల తొమ్మిది ఆగస్టు పన్నెండున శ్రీ పెంగి వెంకయ్య గారి నూట ముప్పై రెండవ జయంతిని పురస్కరించుకుని అప్పుడు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐదు రూపాయల శ్రీ పెంగి వెంకయ్య స్మారక తపాలా బిళ్లను ఆవిష్కరించారు